ఈరోజు తెలుగు సివిపి టీవీ న్యూస్ సీఈఓ విజయభాస్కర్ మన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రశాంత్ వర్ధన్ గారి డాక్టర్ గారి దగ్గర ఉన్నాము. అతనితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు టీవీ న్యూస్ వాళ్ళకి రావడం జరిగింది. సార్, ప్రశాంత్ వర్ధన్ గారు, మీరు ఎంతో కరోనా వారియర్గా గుత్తి ప్రాంతంలో మీరు చాలా వర్క్ చేశారు సార్. తర్వాత ఇక్కడ మన హాస్పిటల్లో ఈ యొక్క గర్భవతులకు ఎలాంటి సూచనలు సలహాలతో మీరు ముందుకు తీసుకొస్తున్నారు సార్? గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి గురువారం, ఇంతకుముందు గతంలో శుక్రవారం తీసుకోవాలి, ఇప్పుడు శుక్రవారము ఫ్రైడే డ్రైడే అంటే గవర్నమెంట్ వారానికి అడ్డు తగలకూడదని గురువారంకు మార్చి ప్రతి గురువారము మరియు 9వ తేదీ ప్రతి నెల 9వ తేదీ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాంలో 9వ తేదీ మరియు ప్రతి గురువారం గర్భవతులను చూడడం జరుగుతుంది. అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గతంలో మధుసూదన్ రెడ్డి గారు అయితేనేమి, ప్రస్తుతం హెచ్కేజీఎన్ సంస్థ స్వచ్ఛంద సంస్థ వారు అయితేనే, ఈరోజు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ సమితి హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ వాళ్ళు భోజనాలు పెడుతున్నారు సార్. వారికి దూరభారం ప్రాంతాల నుంచి రావడం, వారికి భోజనం హోటల్స్లో కాకుండా శుచిగా మంచి గుడ్డుతో భోజనం అందజేస్తున్నారు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. ఆ సమయంలో వారికి పౌష్టిక ఆహారంలో ఐరన్ రిచ్ ఫుడ్ ఏంటి, మాంసం కానీ, మాంసం తినమని చెప్పడం, ఖర్జూరం, చెనక్కాయ బర్ఫీలు, మనకి లోకల్లీ అవైలబుల్ చెనక్కాయ బర్ఫీలు తినడం కానీ, ఇట్లా అన్ని సలహాలు చెప్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొచ్చేదానికి కృషి చేస్తున్నాం. రక్తహీనత ఉన్న వారికి ఐరన్ సప్లై, రక్తం మరీ తక్కువ ఉంటే రక్తం ట్రాన్స్ఫర్ చేయడం చేస్తున్నాం. మరియు కోవిడ్ నివారణలో భాగంగా వ్యాక్సిన్స్ మొదలుపెట్టాం. ఇంతవరకు మనకి 1700 మందికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరియు అంగన్వాడీ హెల్త్ కేర్ వర్కర్స్ 1700 మంది కాను, సుమారు 1200 మందికి టీకాలు వేయడం జరిగింది. ఇంకా ప్రజల్లో కూడా 1వ తారీఖు నుంచి, మార్చి 1వ తారీఖు నుంచి జనరల్ పబ్లిక్లో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మొదట టీకాలు మొదలుపెడతాం. ప్రజలందరూ టీకా గురించి భయాందోళన వదిలి స్వచ్ఛందంగా టీకా కార్యక్రమంలో పాల్గొనవలసిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రశాంత్ వర్ధన్ గారు ఎన్నో విషయాలు చెప్పారు. గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి 60 ఏళ్ళ పైబడిన వ్యక్తులకు టీకా ఇస్తున్నారంట. అలాగే గర్భవతులకు కూడా ప్రతి గురువారము ఇక్కడ మంచి సలహా సూచనలతో మంచి ఫుడ్ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మంచి పౌష్టికాహారము అందజేస్తున్నట్లు ప్రశాంత్ వర్ధన్ గారు తెలియజేశారు. అలాగే గుత్తిలో ఒక ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి కూడా, 100 పడకలతో కూడా త్వరలో ఒక బిల్డింగ్ కూడా కట్టబోతున్నారు. చాలా సంతోషమైంది. విజయభాస్కర్ టాక్, సీవీపీ న్యూస్, గుత్తి. థ్యాంక్ యూ సార్.